సంగీత అభిమానులందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. శ్రోతశ్విని రాగం, ఈ రాగం వినేటప్పుడు కొత్తగా అనిపిస్తుంది. చాలామందికి ఈ రాగం తెలిసే ఉండొచ్చు, చాలామందికి ఈ రాగం గురించి తెలియకునూ పోవచ్చు. ఈవేళ నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రయత్నం చేసే ముందు, సంగీతం అనేది మహాసముద్రం. ఎన్ని తెలుసుకున్నా ఇంకా తెలుసుకునేవి మిగిలిపోతూనే ఉంటాయి. ఎంత లోతుకు మనం వెళుతూ ఉంటే ఇంకా అధ్యయనం చెయ్యాలి అనిపిస్తూ ఉంటుంది. ఈ మహాసముద్రంలో ఒక నీటి బొట్టులాగా నేను ఉన్నానా అనిపిస్తూ ఉంటుంది సంగీతంలో ప్రయాణం చేసే కొద్దీ. అందుకే సంగీతంలో ఎంత తెలిసినా కూడా ఇంకా తెలియాల్సినవి చాలా ఉంటూనే ఉంటాయి. ముఖ్యంగా చాలా రాగాలు నాకు తెలుసు అనుకునే లోపే ఇంకొక రాగం వస్తుంది. ఓ, ఈ రాగం నేను మర్చిపోయాను కదా, ఈ రాగం ఆరోహణ అవరోహణ ఏంటి, ఆరోహణలో ఏ స్వరస్థానాలు వస్తున్నాయి, అవరోహణలో ఏ స్వరస్థానాలు వస్తున్నాయి, ఇలా ఆలోచించడం మొదలు పెడుతూ ఉంటాను. మీరు కూడా ఎప్పుడైనా ఏదైనా ఒక విషయం తెలుసు అనుకోండి, అది తెలుసుకునే లోపే ఇంకొక విషయం, కొత్త విషయం వస్తుంది. ఇటు సంగీతంలోనైనా అంతే, జీవితంలో కూడా అంతే. కొత్త కొత్త విషయాలు తెలుసుకునేటప్పుడు చాలా ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది, చాలా అద్భుతం కదా అనిపిస్తూ ఉంటుంది. అదే కావుకి చెందిన ఒక అద్భుతం సంగీతంలో శ్రోతశ్విని రాగం. ఇది చాలా మధుర రస ప్రధానంగా ఉంటుంది. దీంట్లో కరుణరసం, కాస్త విచారాన్ని పలికించవచ్చు, ప్రేమను పలికించవచ్చు, భక్తి గీతాలు కూడా ఈ రాగంలో చేయొచ్చు. మీరు పాటలు రాసేవాళ్ళు అనుకోండి, మీరు రాస్తున్న పాటలు ఈ రాగంలో మీరు కంపోజ్ చేసుకోవచ్చు. అలాగే వినేవాళ్ళు సంగీతం అనుకోండి, మీరు బాగా సంగీతాన్ని వింటారు అనుకున్నప్పుడు ఇన్స్ట్రుమెంట్స్లో ఈ రాగాన్ని బాగా వినండి. ఫ్లూట్లో వినొచ్చు, వయలిన్లో వినొచ్చు, సితార్లో వినొచ్చు, వీణలో వినొచ్చు, ఏ ఇన్స్ట్రుమెంట్లోనైనా సరే ఈ రాగం వినడానికి చాలా బాగుంటుంది, పాడడానికి కూడా చాలా బాగుంటుంది. చక్కటి రాగం, అందమైన రాగం, వెరీ సూతింగ్ రాగం, వెరీ బ్యూటిఫుల్ రాగం. ఇవాళ మనం చెప్పుకుందాం. అందరూ ఒకసారి కీబోర్డ్ చూడండి. కీబోర్డ్ ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరందరూ, ఒకటిలో నేర్చుకోవాలి. ఎప్పుడు కూడా ఒకటి నేర్చుకున్నాం అనుకోండి, ఒకటి అంటే ఒకటి శృతి అని అర్థం. ఒకటి అంటే వన్ ఇంగ్లీష్లో. దీన్ని కొంతమంది వైట్ వన్ అని అంటారు. వైట్ వన్ అన్న, ఒకటి అన్న, సి వెస్ట్రన్లో సి అన్న, ఏదైనా ఇదే శృతి. కీబోర్డ్లో మధ్యమ స్థాయి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు. ఈ మధ్యమ స్థాయిలో నేర్చుకుంటే కీబోర్డు నేర్చుకునే వాళ్ళకి ఎలాంటి కన్ఫ్యూజన్స్ లేకుండా చాలా ఈజీగా కీబోర్డ్ వస్తుంది. ముఖ్యంగా రాగాలు నేర్చుకునేటప్పుడు ఒకటిలో నేర్చుకునే ప్రయత్నం చేయండి, ఒకటి శృతిలో. ఈవేళ శ్రోతశ్విని రాగం కూడా నేను ఒకటి శృతిలో చెప్తాను. ఒకటి అంటే సి. దాంట్లో వచ్చే స్వరస్థానాలు ఒకసారి మనం పరిశీలిద్దాం. స్వరస్థానాలు ఒకసారి చూద్దాం. శ్రోతశ్విని ఆరోహణ అవరోహణ మిత్రులారా, 16 స్వరస్థానాల ప్రకారం చెప్తున్నాను. మీరంతా జాగ్రత్తగా పరిశీలిస్తూ గమనిస్తూ ఈ వీడియో అంతా చూడండి. సా, ఘాటు, మావన్, ప, నీత్రి, స. మళ్ళీ చెప్తున్నాను చూడండి. స, ఘాటు, మావన్, ప, నీత్రి, స. అంటే స్వరస్థానాల పేర్లు షడ్జం, సాధారణ గాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, కాకలి నిషాదం, షడ్జం. మళ్ళీ ఒకసారి చెప్పనా. షడ్జం, సాధారణ గాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, కాకలి నిషాదం, షడ్జం. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు. ఐదు స్వరాలు ఉన్నాయి. ఆరోహణలోనూ 5 స్వరాలు ఉంటాయి, అవరోహణలో కూడా 5 స్వరాలు ఉంటాయి. ఆరోహణ అవరోహణ రెండింటిలో కూడా 5 స్వరాలు ఉన్నాయి అనుకోండి, దాన్ని శుద్ధ ఔడవ రాగము అంటారు. ఈ శ్రోతశ్విని రాగము ఔడవ రాగము. ఈ రాగాన్ని గౌరీ మనోహరి రాగం, ఆ తర్వాత కీరవాణి రాగం, ఆ రెండు రాగాలకి జన్యంగా చెప్తారు. ఇది కూడా మీరంతా గమనించుకోవాలి.
ఈ స్వరస్థానాలు వింటున్నప్పుడే మనసుకి ఏదో తెలియని ఒక ఆహ్లాదాన్ని, ఆనందాన్ని, ఒక మధుర రసాన్ని ఇస్తున్నట్టుగా భావన కలుగుతూ ఉంటుంది. నాకైనా సరే, మీకైనా సరే, ఎవరికైనా సరే, ఈ రాగంలో ఉన్న ప్రత్యేకత అలాంటిది. ఈ రాగం చూసారా? ఇది ఒకటి శృతిలో మీరు ఇలా వాయించుకోవచ్చు. ఓకే, స్వరస్థానాలు విన్నారు కదా, ఇప్పుడు నాతో పాటు మీరు కూడా పాడండి. సగమ పని సా గ స మళ్ళీ పాడండి. సగమ పని సా సా నీ ప గ స మీ హిందోళనలో కూడా సగమ అని వస్తుంది. అంటే ఈ మూడు స్వరాలు హిందోళనలో కూడా ఉన్నాయి, సగమ, అలాగే చంద్రకంసలో కూడా ఉంటాయి. ఇక్కడ కూడా శుద్ధ ధన్యాసి తీసుకున్నారనుకోండి, రాగం శుద్ధ ధన్యాసిలో నీ ఒకటే తేడా ఉంటుంది. నీ, నీ, ఈ రెండు నీలే. ఇది నీ టూ, ఇది నీ త్రీ. నీ టూ ఉందనుకోండి శుద్ధ ధన్యాసి. శుద్ధ ధన్యాసి రాగానికి మరొక పేరుంది, ఉదయ రవిచంద్రిక. ఒకే స్వరంలో వచ్చే శబ్ద భేదంతో రెండు రాగాలు, ఒక నీ టూ, నీ త్రీ. నీ టూ ఉంటే ఉదయ రవిచంద్రిక, నీ త్రీ ఉంటే శ్రోతేశ్విని. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇది శుద్ధ ధన్యాసి. వినరో భాగ్యం విష్ణు కథ. ఈ పాట శుద్ధ ధన్యాసి రాగంలో ఉందండి. అంటే మీరు గమనించుకోండి, నీ టూ ఉంటే శుద్ధ ధన్యాసి అంటే ఉదయ రవిచంద్రిక, నీ త్రీ ఉంటే శ్రోతస్విని. అందరికీ అర్థమైంది కదండి. ఈ శ్రోతస్విని రాగంలో ఎక్కువగా పాపులర్ అయిన ఒక పాట ఉందండి, జగదీ కబీరుడు అతిలోక సుందరి చిత్రంలో ఇళయరాజా గారు చేసిన పాట. ఈ పాట ఇళయరాజా గారు శ్రోతస్విని రాగంలోనే చేశారు. జై చిరంజీవ జగదీ కబీర అసహాయ సుర అంజలి కుమార దీవించర వయ్య వాయు సంచార రక్షించమే మయ్య శ్రీరామ దూత. జై చిరంజీవ జగదీ కబీర, జై చిరంజీవ జగదీ కబీర, జై చిరంజీవ జగదీ కబీర. ఇలా ఈ పాట ఇళయరాజా గారు జగదీ కబీరుడు అతిలోక సుందరి అనే చిత్రంలో ఈ పాట చేయడం జరిగిందండి. శ్రోతస్విని రాగం చాలా అద్భుతమైనటువంటి రాగం. ఈవేళ మీ అందరికీ చెప్పే ప్రయత్నం చేశాను, మీరు వినాలి అనుకున్న ఈ రాగంలో ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్లో మీరు వినే ప్రయత్నం చేయొచ్చు. నేర్చుకోవాలి అనుకున్నప్పుడు కూడా కీబోర్డులో ఒకటి శృతిలో మీరు నేర్చుకోవచ్చు. ఒకటి శృతి మీకు బాగా వచ్చేస్తే మిగతా శృతుల్లో కూడా మీకు మీరే నేర్చుకోవచ్చు. మిగతా వీడియోస్లో నేను ఎలా శృతి మార్చుకుని వాయించుకోవాలో, ఏ శృతిలో ఎలాంటి స్వరాలు వస్తాయో కొన్ని నేను వీడియోస్ చేయడం జరిగింది. మీరు రెగ్యులర్గా నన్ను ఫాలో అయితే అవన్నీ కూడా మీకు ఈజీగా అర్థం అవుతాయి. రెగ్యులర్గా మీరు ఫాలో అవ్వకుండా ఈ ఒక్క వీడియో మాత్రం చూశారు అనుకోండి, ఇక్కడ డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను. ఆ లింక్ ఓపెన్ చేసి ఒక శృతి వాయిస్తున్నప్పుడు ఇంకొక శృతి వాయించాలి ఒక రాగాన్ని అనుకున్నప్పుడు ఎలా వాయించాలో అది చూస్తే మీరు శ్రోతస్విని రాగాన్ని కూడా వేరు వేరు శృతుల్లో మీరు వాయించుకోవచ్చును. మిత్రులారా, ఈవేళ శ్రోతస్విని అనే ఒక అద్భుత రాగాన్ని మీ అందరికీ చెప్పే ప్రయత్నం చేశాను. దాంట్లో ఉన్న ఒక పాట కూడా మనమంతా చర్చించుకున్నాం, పాడుకున్నాం. మిత్రులారా, ఇలాంటి వీడియోలు ఎన్నో చేసి కొత్త కొత్త విషయాలన్నీ కూడా నాకు తెలిసిన జ్ఞానం నుంచి మీ అందరికీ పంచే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. సంగీతం వ్యాప్తి జరగాలి, ఇదే నా సంకల్పము. మీ అందరి సపోర్టు ఎప్పటికీ నాకు ఉంటుంది అని భావిస్తూ, మరి ఈవేళ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటూ మరొక వీడియోతో మిమ్మల్ని అందరినీ కలిసే ప్రయత్నం చేస్తాను అని మాటిస్తూ, మన యూట్యూబ్ ఛానల్ సంగీతస్థలి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం, ధన్యవాదాలు.